ఎప్పుడు కూడా తన యాత్రా జీవితంలో ఎక్కడ కూడా సింహము ఎదురు కాలేదే. కానీ వాక్యము రాయబడింది, సింహము యొక్క పట్టులో నుండి నన్ను తప్పించావు నీవు. ఎవరి సింహం అంటూ తెలుసా? అక్కడున్న రోమా ప్రభుత్వపు చక్ర ఎత్తైన నీరో, నీరోని ఉపమానంగా చూపిస్తున్నాడు. ఇదిగో వాడు సింహపు పట్టు లాంటి వాడు, వాడు శత్రువు కంటే వీడైన వాడు, వాడు బలత్కరణ పట్టు లాంటి వాడు. వాని చేతిలో నుంచి నన్ను ఆయన విడిపించినట్లు నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. యవనస్తుడా యవనస్తురాల్లా, ప్రియా సంగమా, ఈ రాత్రి నువ్వు విడిపించబడకుండా దేవుని కోసం సాక్షిగా బతకలేవు. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడకుండా దేవుని కోసం పరిమళమైన సువాసన కలిగి జీవించలేవు. దేవుని కోసం సత్యసాక్షిగా బ్రతకడానికి నీ అంతర్భాగంలో ఒక పరిశుద్ధమైనటువంటి మార్పు కలిగితే తప్ప, నీలో నుంచి పశ్చాత్తాప కన్నీళ్లు వస్తే తప్ప నీవు విడిపించబడినట్లు ఆధారాలు కనబడనే కనబడు. నిజంగా బలత్కారుని చేతుల నుంచి నువ్వు విడిపించబడ్డావా? అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సింహపు నోటు నుండి తప్పించాను, నా దేవుడు నన్ను తప్పించాడు. నువ్వు ఎప్పుడైనా ఆ స్త్రీ చేతుల నుంచి తప్పించబడ్డావా? ఆ ఉరులు కలిగిన స్త్రీ చేతుల నుంచి నువ్వు విడిపించబడ్డావా? పట్టబడి ఇంకా బందీ అయిపోయినావు సహోదరుడా, ప్లీజ్ లెట్ బి దేర్ ఇన్ ద నైట్ అండ్ ఇట్ విల్ బి సెట్ ద ఫ్రీ ఆన్ ద ఆల్ ద బాండేజెస్ ఆఫ్ ద అనదర్ ఉమెన్. ఆ పరస్త్రీ ఇచ్చకపు వ్యామోహంలో పడి చస్తున్నావు నువ్వు. నువ్వు చావడమే కాకుండా నీ వలన ఈ శాపం అంతా నీ కుటుంబానికి సంతరించుకొని చచ్చేటట్టు చేస్తున్నావు. ఈ రాత్రి మారగలవా? దావీదన్నట్టు బలత్కారిని పట్టుల నుండి నన్ను విడిపింపు అంటున్నాడండి. ఈ రాత్రి నువ్వు మొరపెట్టినట్లయితే, ప్రభువా ఈ శత్రువు చేతుల నుంచి, ఈ బలహీన పరిచే ఈ స్త్రీ చేతుల నుంచి, ఈ బలహీన పరిచే తాగుడు చేతుల నుంచి నన్ను విడిపించు. ఎప్పుడైతే నీకు విడుదల కలుగుతుందో నీ జీవితంలో ఆయన నిన్ను గొప్ప చేయడం, ఘనపరచడం నువ్వు చూడడం ప్రారంభిస్తావు. చెప్పలు కొట్టండి గట్టిగా. ఆఫ్టర్ ఇట్ విల్ బి రిలీజింగ్ దెన్ యూ షాల్ బి టు ద హానర్. ఆ తర్వాత నువ్వు చూసేది తెస్తా గొప్ప ఘనతను చూస్తావండి, గొప్ప భాగ్యాన్ని నీ జీవితంలో చూడడం ప్రారంభిస్తావు. ఈ రాత్రి మొదట నీవు కీడు చేయు వారి చేతుల నుండి, బలత్కారుడు అనగా శాతాను చేతుల నుంచి నువ్వు తప్పించబడాలి. ఒకవేళ ఇంకా నువ్వు తప్పించబడలేకపోతే, ఇంకా విడిపించబడలేకపోతే, ఎక్కడ నువ్వు పట్టుబడ్డావో, ఎక్కడ నువ్వు బంధించబడ్డావో, ఎక్కడ నువ్వు ఊరుల్లో చిక్కుకున్నావో, ఎక్కడ నువ్వు అసహ్యమైన కార్యాల్లో చస్తున్నావో, అక్కడ కాస్త పశ్చాత్తాపపడు. ప్రభువా ఈ రాత్రి నేను ఆ బలత్కారుని చేతిలో ఉన్నాను, నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించని నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన కృప నీ మీద దిగి రావడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా, నీ జీవితంలో దిగి రావడం ప్రారంభిస్తుంది. రెండవదిగా చూద్దాం, దయచేసి చూడండి. ద సెకండ్ థింగ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద సామ్ 140:1, దావీదు కీర్తన 141:1. భక్తుడు రాసిన దావీదు కీర్తన 141:1. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపు. చాలండి, రెండవది దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపు అంటున్నాడండి. దుష్టులు, పరిశుద్ధులకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు దుష్టులను రాయబడింది. నీ పరిశుద్ధ జీవితానికి భంగం పరిచే ప్రతి ఒక్క బలహీనత కూడా అది దుష్టాత్మతో కూడినది. ఏ బలహీనత అయితే నీ జీవితంలో వ్యతిరేక దిశలో నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ప్రార్థన చేయాల్సిన నీవు ప్రార్థించలేకపోతున్నావు. కారణం ఏంటంటే, ఏదో ఒక ఆత్మ, ఒక బలహీన పరిచే ఆత్మ నేను వెంబడించి ప్రార్థన చేయకుండా పడేసింది. అది దుష్టుని యొక్క చేతిలో నుండి నన్ను విడిపించు అంటున్నాడండి దావీదు. దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేయనీయుడు, దుష్టుడు ఏం చేస్తాడు వాక్యం చదవనీయుడు, దుష్టుడు ఏం చేస్తాడు పరిశుద్ధునిగా జీవించడు, దుష్టుడు ఏం చేస్తాడు చేసిన తీర్మానంలో జీవించకుండా చేస్తాడు, దుష్టుడు ఏం చేస్తాడు బాప్తిస్మం తీసుకోకుండా లోపల ఇంకా మరుగుపరిచి చట్టు చేస్తాడు. వాడు ఉద్దేశం ఏంటంటే నువ్వు నరకానికి వెళ్ళాలి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పు, కన్నీళ్లు, రోదన. ఈ దుష్టుని చేతుల్లో పడ్డ వాళ్ళు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ముగ్గురు వ్యక్తులు పడ్డారు బైబిల్ చరిత్రలో. మోషే కాలంలో కోరాహు పడ్డాడు, బ్రతికుండగానే పాతాళము నెలలు విరిచి వాడిని వాడి సంతతిని అలాగా మృంగి వేసినట్టు బైబిల్ చరిత్రలో రాయబడింది. ఒకటి కోరాహు సంతతి, రెండు యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏంటో తెలుసా? ధనవంతుడు అని రాయబడిందండి. ధనవంతుడు, వాడు ప్రాణముతో ఉండగా అక్కడ పడ్డాడు, యాతన యాతనని కేకలు వేస్తున్నాడు, ఇప్పటి వరకు బయటకు రాని ప్రదేశం అది.
మూడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన దేవదూతులు, ఒక్కసారిగా తండ్రితో కూడా కూర్చోవాలని ఆశ కలిగిన దేవదూతులు, పడద్రోయబడిన దేవదూతులు, యూదా పత్రికలో రాయబడిన దేవదూతులు, కటిక చీకట్లో బిలములో బంధించబడిన దేవదూతులు ఇప్పటికీ పాతాళములో కేకలు వేస్తూనే ఉన్నాయి. దుష్టుల చేతుల్లో పడ్డ దేవదూతలు తప్పించుకోలేదు, దుష్టుల చేతుల్లో పడ్డ కోరహు తప్పించుకోలేదు, దుష్టుల చేతుల్లో పడ్డ ధనవంతుడు తప్పించుకోలేదు. ఈ రాత్రి నీ ఆత్మ తప్పించబడకపోతే నువ్వు వెళ్ళేది నరకానికి. యూ షాల్ గో టు ద స్ట్రైట్ ఆన్ ద ప్లేస్ ఇట్స్ కాల్డ్ ద గెహెన్న. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు బయటకు రారు. కఠికమైన చీకటి, బిలములతో కూడిన చీకటి, దేవదూతలు బంధించబడిన స్థలము, ఎప్పుడు చూసిన కాలుతున్న శవాల వాసన, నవరంధ్రాల నుంచి 9 అడుగులు పురుగులు నవరంధ్రాల నుంచి బయటకు వస్తుంటాయండి. మనుషుల నోట్లో నుంచి, ముక్కల్లో నుంచి పురుగులు తీసి నిప్పుల్లో వేయగా అగ్ని ఆరదు పురుగు చావదన్నట్టుగా వాటిలో నుంచి అవి మళ్ళా బ్రతికి మనుషులకి ఎగబాకి మళ్ళీ పీకు తినడం ప్రారంభిస్తాయి. ప్రియుడా, ఈ రాత్రి ఒక్క ఛాన్స్ ను మిస్ చేసుకుంటే, దిస్ ఇస్ ద డే ఆఫ్ డెలివరెన్స్ ఇన్ దిస్ నైట్, యూ షాల్ బి ఎస్కేప్ ఫ్రమ్ దిస్ టైమ్, డెఫినెట్లీ యూ షాల్ గో టు ద హెల్. ఇట్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నువ్వు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి చావడం దేవుని చిత్తం కాదు. ఈ రాత్రి నువ్వు రక్షించబడి విడిపించబడము, దుష్టుని చేతుల నుంచి విడిపించబడమే దేవుని చిత్తం. చెప్పలు కూడా వేసే గట్టిగా, దుష్టుని చేతుల నుంచి విడిపించబడ్డం దేవుని చిత్తం. It's the willing of the God, and this time you should be deliverance. మూడవది చాలా ప్రాముఖ్యమైంది, మూడవది చాలా ప్రాముఖ్యమైంది, మన జీవితానికి అత్యంత అవసరమైనది. భక్తుడు రాసిన దావీదు కీర్తన 143:9. భక్తుడు రాసిన దావీదు కీర్తన 143:9. చదువు తల్లి. నీ మరుగుచొచ్చి ఉన్నాను, నా శత్రువు చేతుల నుండి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు. విశ్వాసి చాలా సార్లు ఎదుర్కొనేది ఎవరినంటే శత్రువుని. వాడు ఉన్నడే టీవీ లాగా పెద్ద పెద్ద కొమ్ములు వేసుకొని, ఇంత పెద్ద నాలుగు బయట పెట్టుకొని, అర్థమైందా, 3 త్రిశూలాలు ధరించి, ఓ ఇంత పెద్ద నిప్పు లాంటి కళ్ళు వేసుకొని వాడిని ముందు నిలబడండి. నీ సహోదరుల నుండి, నీతో ఉన్న వారిలో నుండి, నీవు ప్రేమించు వారిలో నుండి నీ మీద దాడి చేయడం ప్రారంభిస్తాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు. అంటే దావీదుకి ఇక్కడ విడుదల కలగట్లేదండి, ఎవరి చేతుల్లో నుంచే అంటే శత్రువుల చేతిలో నుంచి. దానియేలు తాను ఒక్కసారి బబులోని దేశంలో దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం సత్యసాక్షిగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నప్పుడు, దానియేలు గ్రంథం 6:16-27 ఇంటికి చదివి చూడండి. ఆ 6 తనను అంతమంది శత్రువులు రాజశాసనాన్ని సిద్ధపరిచి ప్రార్థన చేయకూడదు అన్నారండి. ఆ విషయం రాజుగారు చేశాడు, శాసనము సిద్ధపరిచాడని దానియేలుకు తెలుసు. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో కూడా దానియేలుకు తెలుసు. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో దానియేలుకు తెలుసు. ఏంటండి, శాసనం పుట్టించబడింది, మాదీయులు పారసీకులు దాదాపు 123 సంస్థాన అధిపతులు, అంటే దాదాపు 123 మంది ప్రధాన మంత్రులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మన భారతదేశం ఒక ప్రధానమంత్రి, కానీ బబులోని దేశం చాలా పెద్దది, 123 ప్రధాన మంత్రులు ఉన్నారండి. వాళ్ళందరూ ఒక శాసనాన్ని తయారు చేశారు. ఆ శాసనం ఎటువంటి అంటే, నెవర్ బి చేంజ్ ఇట్ ద లా, అది మార్చబడలేని లా అది. ఆ శాసనం ఇలాగ పుట్టిపంచబడిందని దానియేలుకు తెలుసు. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు, కానీ తన ప్రార్థనా జీవితాన్ని మాత్రం తను వదిలిపెట్టలేదండి. చెప్పలకొండ గట్టు, శత్రువుల మధ్యలో తానున్నా కూడా, శత్రువుల మధ్యలో తాను దేవుని కొరకే వైరాగ్యం కలిగి బ్రతుకుతున్నా కూడా, తన అంతరంగంలో దేవునితో మాట్లాడే విధానాన్ని మాత్రం కోల్పోలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న ఈ రాత్రి మిమ్మల్ని వేయనీయండి. ఎంతమంది వేకుజామున అనగా 3 గంటలకు లేచి ప్రార్థన చేశారు? హౌ మెనీ పీపుల్ ఆర్ గెడబెన్ ఎర్లీ మార్నింగ్ ఇన్ దిస్ టైమ్? 3 గంటలకు ఎంతమంది లేచి ప్రార్థన చేశారు ఈ మైదానంలో? ఎంతమంది లేచి ప్రార్థన చేశారు? ఒకరు. కౌంట్ ఇట్, ఒకరు ఒకరు. 3 గంటలకు. 4 గంటలు లేచి ఎంతమంది ప్రార్థన చేశారు? 4 గంటలకు. నేను కరెక్ట్గా చెప్తున్నాను, 1, 2. 5 గంటలు ఎంతమంది ప్రార్థన చేస్తారు? 5 గంటలు ఎంతమంది ప్రార్థన చేస్తారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11.
ఎంతమంది వచ్చి ఉంటారు తిమ్మతాడయ్యా? ద పీపుల్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ కేమ్ ఇన్ దిస్ నైట్. చాలా మంది వచ్చారు కదా. అయితే విడుదల లేకనే నీ భక్తి జీవితంలో చస్తూ బతుకుతున్నావు. సిగ్గు రావట్లేదా నీకు? వేకుజాను ప్రార్థించలేని నీవు, దేవునితో మాట్లాడలేని నీవు, దేవునితో సహవాసం చేయలేని నీవు ఈ రాత్రి శత్రువు చేతిలో ఉన్నట్టే. యు ఆర్ బైండర్ ఇన్ ద ఎనిమీ హ్యాండ్స్. నో వన్ కెనాట్ బి సేవ్ ఇన్ దిస్ టైం. శత్రువు నీకు తెలియకనే నీ ప్రార్థనా జీవితాన్ని పట్టేశాడు. శత్రువు నీకు తెలియకనే ఈరోజు వాక్యం చదవనీయకుండా చేశాడు. శత్రువు నీకు తెలియకనే ఉపవాసించకుండా చేశాడు. శత్రువు నీకు తెలియకనే దేవునితో ఉన్న వైరాగ్యాన్ని కట్ చేశాడు. దానియేలుకు ఇన్ని జరుగుతాయని తెలిసినా కూడా ఈ సహవాసాన్ని పోగొట్టుకోలేదు. కిటికీ తెరిచి ముమ్మార్లు ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోలేదండి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేనా తిమోతన్నయ్య? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పండి. తనను పంపించేదా? సిగ్గుపడాల్సిన విషయంలో నవ్వుకుంటున్నావు ఈ రాత్రి నువ్వు. దావీదు అంటున్నాడు మూడవదిగా, నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించు. ఎవడండి ఈ శత్రువు? నీ ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధతను పాడు చేసేవాడే నీ శత్రువు. వాడు నీ కంటికి కనపడడం లేదు. చూసావా, ఉదయాన దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నట్టు చేశాడు. ఉదయం వాక్యం చదవనీయకుండా ఈరోజంతా కాలక్షేపం చేశాడు. ఈరోజు నిన్ను పరిశుద్ధునిగా జీవించకుండా చాలాసార్లు పతనమయ్యేటట్టు చేశాడు. తాను ఏలికిన్ని తన చుట్టూ ఉన్న తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. వాళ్ళది చూశారు, సింహాల బోన్లో పడేశారు. సింహాల బోన్ అని చాలా మంది అంటారు, బోన్ కానే కాదు, సింహాల గుహ, ద డెన్ ఆఫ్ లయన్స్. 223 సింహాలు కలిగినటువంటి ఆ సింహాల గుహలోనికి దావీదు నెట్టివేయబడ్డాడండి. దావీదు నెట్టివేయబడినప్పుడు సింహాలన్నీ ఒకదాని వెంట పరిగెత్తుకుని దావీదు మీద దానియేలు మీదకి వస్తున్నాయి. ఒక సింహం వెంబడి ఒక సింహము ఆకలితో మకమకలాడుతూ పరిగెడుతున్నాయి. ఒక్కసారిగా దానియేలు వాటిని చూచి భయపడక ప్రతిరోజు దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి ఒక్క ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రభువా, నా శత్రువుల చేతులుంచి నన్ను విడిపించు అన్నాడు. ఆయన తన దూతను పంపించి వాటి నోళ్లు మూసేశాడండి. చప్పలు కొట్టండి గట్టిగా. వాటి నోళ్లు మూసేశాడండి. దాదాపు 223 ఆఫ్రికా సింహాల యొక్క నోళ్లు ఒకే దెబ్బతో దేవదూత మూసేసింది. ఈ రాత్రి నీకు విరోధంగా లేచిన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇంకా నీ సేవకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, ఇంకా నీ కుటుంబానికి వ్యతిరేకంగా దుష్టుడు లేచి మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడి మాట్లాడి మాట్లాడి. వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు తెలుసా? వాక్యంలో రాయబడింది, అనగా సామెతల గ్రంథం 16:17 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువును, వాని యొక్క శత్రువును సైతము ఆయన వానికి మిత్రునిగా చేయనని రాయబడిందండి. ఈ రాత్రి నీ ప్రవర్తన దేవుని దగ్గర ప్రీతికరమైతే, ఈ రాత్రి నీ పరిశుద్ధమైన జీవితం కాస్త రెట్టింపై ఆయన సన్నిధిలో సరిచేయబడితే, ఈ రాత్రి ఎక్కడ నీ జీవితంలో పతనం అయిపోయావో అక్కడ కాస్త పశ్చాత్తాపడి ముందుకు వస్తే ఒక అద్భుతాన్ని జీవితంలో చూస్తాం. ఆ వాక్య భాగంలో రాయబడింది అక్కడ ఏమన్నా తెలుసా? దేవుడు తన దూతను పంపించి సింహపు నోట నుండి నన్ను తప్పించను అన్నాడండి రాజుతో. రాజుగారు ఉదయాన్నే వచ్చాడు. ఓ దానియేలు, దానియేలు, అనుదినము సేవిస్తున్న దేవుడిని రక్షింపగలిగినా? అయ్యో, రోజు ప్రార్థిస్తున్నావే, ఆ ప్రార్థన నిన్ను కాపాడగలిగిందా దానియేలు అంటే, దానియేలు అన్నాడు, రాజు చిరంజీవగును గాక అన్నాడండి. ఆమె పరిస్థితులన్నీ అనానుకూలంగా ఉన్నా, పరిస్థితులన్నీ భిన్నంగా గుహలో ఉన్నా, అక్కడ నుండి కూడా ప్రార్థనాపరుడు దీవిస్తూనే ఉంటాడండి. వాడు శపించనే శపించడు. ఒప్పుకున్నారు గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రార్థించేవాడు పొరపాటును ఇతరులను ఎవరిని శపించడు. ప్రార్థించే వాళ్ళు ఎవరు కూడా ఏ పరిస్థితిలో కృంగిపోతున్నా ఇతరుల మీద నిందలు వేయరు, నిందలు వేసే వారిని శపించరు. దానియేలును పంపించింది ఆ రాజే. ఆయన రాజును దీవిస్తున్నాడు, రాజు చిరంజీవవును గాక అన్నాడు. అప్పుడు దానియేలు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని తెలుసా? రాజా, నా దేవుని దృష్టికి నేను యథార్థ హృదయ కనబడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోట నుండి నన్ను తప్పించాడు అన్నాడండి. చెప్పలు కొట్టండి గట్టిగా. నన్ను విడిపించాడు శత్రువుల చేతిలో నుంచి. దానియేలు విడిపించబడినట్టు ఈ రాత్రి నువ్వు విడిపించబడగలవా? ఎవరెవరైతే నీకు శత్రువులు ఉన్నారో, ఇప్పుడు దాకా మాట్లాడారో, వాళ్ళందరి పేర్లు ఈ రాత్రి రాసుకో.
నీ ప్రార్థన గదిలోకి వెళ్ళు, నేను నిన్ను క్షమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పు. ఏం చేయాలి? క్షమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. శత్రువుని క్షమించడమా? చీ, వాడు చేసినంత దౌర్భాగ్య పని, వాడు చేసినంత నీచమైన పని ఇంకెవడు చేయలేదు. వాడిని నేను క్షమించను బ్రదరు. నేను నరకానికైనా పోతాను కానీ వాడిని క్షమించను. ప్రియుడా, నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కుబడి ఉన్నావు. ఏది పలుకుతావో అది నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తుంది. దేనికి నువ్వు భయపడుతున్నావో అది నీ జీవితంలో ఉరిగా మారిపోతుంది. ఈ రాత్రి నువ్వు ఎవరినైతే క్షమించలేకపోతున్నావో, ఎవరినైతే నువ్వు శత్రువు అనుకుంటున్నావో, వారి కోసం వెళ్ళి ప్రార్థించు, వారిని క్షమించు. ఆ శత్రువుల చేతుల నుంచి ఈ రాత్రి దేవుడు ఒక దూతను పంపించి నిన్ను శాశ్వతంగా విడిపించి గొప్ప చేయడం ప్రారంభిస్తాడండి. చెప్పలు కొనండి గట్టిగా. The God shall honor in your night. In this night. ఈ రాత్రి గొప్ప విడుదలను నీ జీవితంలో చూస్తావు. చివరిగా నాలుగవదిగా, ఇట్ ఇస్ ద లాస్ట్ ద ఫైనల్ ఆఫ్ ద వర్డ్. దావీదు కీర్తన 119:134. The Psalm 144. 144 చదువమ్మా, ఇంకా బాగుంటుంది. 144:11 నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించుము. అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించు. నాలుగవది అన్యుల చేతిలో నుంచి. యెషయా ప్రవక్తకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? సేవకులమైన మేమందరం ఈరోజు ఈ భూమి మీద ఈ పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చి మా బ్రతుకులో ఎన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలున్నా ఆయన పిలుపుని నమ్ముకొని ఎందుకు సేవ చేస్తున్నావు తెలుసా? ఇక్కడున్న ఉన్న మా అందరికీ ఒకే ఒక నిరీక్షణ ఏంటి తెలుసా? ఆయన అన్యజనులకు మమ్ములను వెలుగుగా చేసి ఉన్నాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అన్యజనులకు వెలుగుగా చేశాడు. వాక్యం రాయబడింది ఇక్కడ, అన్యుల చేతిలో నుంచి నన్ను విడిపించు అంటున్నాడు దావీదు. దావీదు ఇక్కడ అన్యుల చేతుల నుంచి నన్ను తప్పించు అంటున్నాడు. చాలా మంది అన్యుల చేతిలోకి వెళ్ళి తమ బిడ్డల యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటారు. వాళ్ళు క్రైస్తవులే కాబట్టి పెళ్లి సమయంలో సంబంధాలు రాలేదని అన్యులకి ఇస్తారు. వాళ్ళు విగ్రహారాధనలు పడిపోతారు. చివరికి అక్కడ భ్రష్టత్వం సంభవిస్తుంది. దుష్టుడు తాండవిస్తాడు. కుటుంబాలన్నీ చల్లా చెదురైపోతాయి. కారణం ఏమిటి తెలుసా? వారు అన్యుల చేతిలో బందీ అయిన వారి రాత్రి చాలా మంది ఉన్నారు. అన్యుల చేతిలోకి నీ పిల్లలు వెళ్తే నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. అన్యుల చేతిలోకి నువ్వు నెట్టబడితే నీ జీవితంలో దీవెనను చూడలేవు. అన్యుల చేతిలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితంలో శాశ్వతమైన నెమ్మదిని నువ్వు ఇంకెదటికి పొందలేవు. జాగ్రత్త, అన్యుల చేతిలో నుండి ఈ రాత్రి విడిపించగలిగిన దేవుని చేతులకి నువ్వు వెళ్ళగలవా?